బార్ పిచ్ టాస్ గెలిచిన క్రికెటర్ పూర్తి వివరాలకు రేపటి సాక్షి దినపత్రిక బడికెల్లే తొంభై లక్షల మంది విద్యార్థుల్లో ఏ ఒక్కరికైనా పదిహేను వేల రూపాయల తల్లికి వందనం ఇచ్చారా లేదు ఒక కోటి అరవై లక్షల కుటుంబాల్లో ఏ ఒక్కరికైనా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదు యాభై రెండు లక్షల మంది రైతుల్లో ఏ ఒక్కరికైనా అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చారా లేదు ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ మెస్చార్జీల కింద ఇవ్వాల్సిన రెండు వేల నాలుగు వందల కోట్లలో ఏ ఎవరికైనా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా లేదు పేదింటి మహిళలకు మూడు సిలిండర్లలో కనీసం ఒక్క గ్యాస్ బండ్ అయినా ఇచ్చారా లేదు మరి ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలి పాలన గాలికొదిలి చంద్రబాబు ఏం చేస్తున్నారు అంటే ఆయన బ్రీఫ్ కేసు పట్టుకుని సంతలో కూర్చున్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు సంతలో బేరసారాలు మొదలు పెట్టారు మొన్ననే కదా తెలంగాణలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారంటారా నలభై ఏళ్లుగా వెన్నుపోట్లు సంతలో కొనుగోళ్లు వీటిని నమ్ముకునే రాజకీయాలు చేస్తున్న నాయకుడు అంత త్వరగా దొంగకోళ్ల వ్యాపారం ఆపేస్తాడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలపై కన్నేశాడు నిజానికి రాజ్యసభలో చంద్రబాబు బలం సున్నా మండలిలోనూ వైఎస్ఆర్సీపీదే పై చేయి అందుకే ఈ సంతలో బేరాలు పశువుల కొనుగోళ్లు ఒక్కటి మాత్రం నిజం సార్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండలిలో బలం లేకపోయినా ఏ రోజు చంద్రబాబు పశువుల వ్యాపారం చేయలేదు సూట్ కేసులు ఇవ్వడం లేదంటే అక్రమ కేసులు పెడతానంటూ బెదిరించడం ఆయన పొలిటికల్ కెరీర్ లో ఎక్కడా మనకు కనిపించదు నీతి నిజాయితీ సిద్ధాంతాలు విలువలు వీటికి కట్టుబడే రాజకీయాలు చేశారు చంద్రబాబులా జగన్ వ్యవహరించి ఉంటే ఎప్పుడో టీడీపీ దుకాణం బంద్ అయి ఉండేది చంద్రబాబుకున్న ఈ కొనుగోళ్ల మాయరోగానికి లేదు అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు వేల కోట్లు కుమ్మరించి రాజ్యసభ ఎంపీలను ఎమ్మెల్సీలను కొని వైఎస్ఆర్సీపీని బలహీనపరచాలనే కుట్రకు తెరలేపారు లోకేష్ భవిష్యత్తుకు ఇలాంటి శకుని అవతారాలు ఎన్నిసార్లు ఎత్తాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఆ శకుని పాత్రలో ఒదిగిపోయి జీవించేస్తున్నారు బ్రీఫుడు బాబు శకునిలా మరోమారు రాజకీయ మాయా జూదానికి చంద్రబాబు తెరలేపిన వేళ ప్రధానంగా ఓ పది పాయింట్లు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం పాయింట్ నెంబర్ వన్ నూట ముప్పై ఐదు సీట్లతో పూర్తిస్థాయి మెజారిటీ ప్రజలు ఇచ్చిన దొంగకోళ్ల వ్యాపారం ఇప్పటికీ కొనసాగిస్తోంది ఈ బ్రీఫుడు బాబే పాయింట్ నెంబర్ టూ పాలన గాలికొదిలి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను కొనేందుకు బ్రీఫ్ కేసుల్లో వందల కోట్లు రెడీగా పెట్టుకుంది ఈ బ్రీఫుడు బాబే పాయింట్ నెంబర్ త్రీ హామీలు గాలికొదిలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను కొనేందుకు తెర వెనుక బేరాలు నడుపుతోంది ఈ బ్రీఫ్డు బాబే పాయింట్ నెంబర్ ఫోర్ సూట్ కేసులు అక్రమ కేసులు వెన్నుపోట్లు వీటినే నమ్ముకుని నలభై ఏళ్లుగా రాజకీయం చేస్తోంది ఈ బ్రీఫ్డు బాబే పాయింట్ నెంబర్ ఫైవ్ నాడు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతూ మన వాళ్ళు బ్రీఫుడుమి నేనున్నానంటూ కాల్ రికార్డింగ్లో పట్టుబడింది ఈ బ్రీఫుడు బాబే పాయింట్ నెంబర్ సిక్స్ ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి పారిపోయి వచ్చింది ఈ బ్రీఫుడు బాబే పాయింట్ నెంబర్ సెవెన్ ప్రజలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన కోర్టులకు దొరకకుండా పదే పదే అవే దొంగతనాలు చేస్తోంది ఈ బ్రీఫ్డ్ బాబే పాయింట్ నెంబర్ ఎయిట్ తెలంగాణలో పట్టుబడ్డ ఏపీలో ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నది ఈ బ్రీఫుడు బాబే పాయింట్ నెంబర్ నైన్ మంత్రి పదవి ఆశ చూపి ఆ తర్వాత ఇవ్వకుండా మోసగించి భూమానాగిరెడ్డి మరణానికి కారణమైంది ఈ బ్రీఫుడు బాబే పాయింట్ నెంబర్ టెన్ అవినీతి సొమ్ముతో కొనుగోళ వ్యాపారం మొదలుపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది ఈ బ్రీఫుడు బాబే రైట్ ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీల పైన చంద్రబాబు కన్ను పడింది మరి ఎంతమంది వెళ్లబోతున్నారు ఎంతమంది వైఎస్ఆర్సీపీలో ఉండబోతున్నారు దీనికంటే ముందు శకునుల మాయాజోదం మళ్లీ చంద్రబాబు మొదలు పెట్టారా అయితే సూట్ కేసు కాకుంటే అక్రమ కేసు ఇదే వైఎస్ఆర్సీపీ నేతలకు బాబు ఇస్తున్న ఆఫర్ అనుకోవచ్చా ఎంతకాలం ఇలా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉంటారు ప్రధానమైన పాయింట్ వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళేది ఎవరు ఉండేది ఎవరు